నీ స్తోత్రం. టీడీటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి వర్తమానంలో యెహోవా యిరే ప్రార్థనా మందిరం సింగరాయకొండ నుండి వెలువడుతూ ఉన్నాయి. గత 4 సంవత్సరాలుగా టీడీటీవీ ముఖాన దేవుని వాక్యమును వినుచున్నటువంటి ప్రేక్షక సోదరి సోదరులకు హృదయపూర్వక వందనాలు. ప్రస్తుత ప్రసంగాంశం ఏంటి అని అంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానించుదాం. దీనికి టైటిల్ ఏంటి అని అంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించుదాం. చూడండి, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఇక్కడ నూతన సృష్టి అని చెప్పబడింది. ఎవరు నూతన సృష్టి అంటే, ఇక్కడ అంతగా మునుపున్నటువంటి స్థితి ఏంటి అనేటటువంటిది కూడా మనం చూసినట్లయితే పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి, 1 తిమోతి పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసినప్పుడు, ఇక్కడ దైవజనుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. తెలియక అవిశ్వాసం వలన చేసితిని కనుక కనికరింపబడితిని. అంటే తెలియని అజ్ఞాన స్థితిలో, ఏది తెలియదు ఆయనకు, క్రీస్తు ప్రభు మానవాళి కొరకు మరణించి తిరిగి లేచిన వ్యక్తి అని, ఆయన నమ్మినటువంటి వారందరూ దేవుని పిల్లలవుటకు అధికారము అనుగ్రహింపబడింది అనే విషయము ఆయనకు తెలియదు. ప్రిలరా, తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక. ఈ దినాలలో చాలామంది యేసు ప్రభు అనే పేరు వినడానికే అసహ్యించుకుంటున్నారు. ఏమో, ఎందుకు అంత అసహ్యము ప్రజల్లో నెలకొని ఉన్నది నేటి పరిస్థితులలో అంటే, ఆయన సత్యమును వెలుగునై ఉన్నాడు, ఆయనలో అపవిత్రత ఏదీ లేదు. కనుకనే దేవుని లేఖనము ఏం సెలవిస్తుంది అని అంటే, యోహాన్ సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉంది. యోహాన్ సువార్త 3వ అధ్యాయము 16-20 వచన భాగాల్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటి అని అంటే,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునద్దుకు రాడు. ప్రిలారా, చూడండి, ఈ సత్యవేద గ్రంథము బైబిల్ సమస్త మానవాళిని రెండు విభాగములుగా విభజించింది. ఆత్మీయ స్థితిని బట్టి ఎవరైతే దేవుని వాక్యమును నమ్మి దేవుని వాక్య వెలుగులో తమ యొక్క బలహీనతలను సవరించుకొని తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నూతన ఆత్మ కలిగి జీవిస్తున్నారో వారందరినీ దేవుని పిల్లలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున కాక శరీరాశ నేత్రాశ జీవపు డమములను హృదయములో దాచుకొని నిరంతరము తన శరీరములో సౌష్ఠవము ఉన్నంత వరకు తాను చేయదలిచినటువంటి పాప కార్యములను కొనసాగించుటకు అరులు చాచేటటువంటి స్త్రీలైనను పురుషులైనను ఏ ఏజ్కి చెందినటువంటి వారైనను వయోభేదము ఏమీ లేక కేవలము పాపమునే అందులోనే ఆనందించవలనటువంటి ఉద్దేశము కలిగినటువంటి వారు ఎవరైనా సరే, వారు చదువురులైనను లేక మొరటి వారైనను అధికారులైనను అనధికారులైనను ఎలాంటి వారైనను కావచ్చును, వారి హృదయములలో పాపము సుఖ నివాసము చేస్తున్నది గనుక వారి క్రియలు చెడిపోయినవి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగునద్దుకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దుకు వచ్చును. ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్పారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడేటటువంటి సత్యం ఏంటంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం, నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. తన స్వకీయుల ఎదుకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా
తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనా పుట్టిన వారు కారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వీరు క్రీస్తును అంగీకరింపక మునుపు వారు సహజముగా జన్మతః పాపములోనే జన్మించారు. జన్మ పాపం ప్రతి ఒక్కరికి ఉన్నది. అయితే యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగును అని చెప్పినటువంటి ఆయనని ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది అని అంటే, నిజమైన వెలుగుండెను, నిజమైన వెలుగుండెను. ప్రియులరా, పగటి వేళ సూర్యకాంతి, రాత్రి వేళ చంద్రకాంతి, నక్షత్రకాంతి, విద్యుత్తులు, వెలుగులు, అనేక రకములుగా మనం వెలుగుని అనుభవిస్తూ ఉన్నాం. అయితే సూర్యకాంతిలోను, చంద్రకాంతిలోను, నక్షత్ర కాంతిలోను, లేక ఎలక్ట్రిక్ లైట్స్లోను నీ యొక్క హృదయ స్థితి నీకు కనబడదు. కారణం ఏంటంటే, సత్యమైనటువంటి నేనే మార్గమును సత్యమును అని చెప్పినటువంటి దేవుడు నీ హృదయమును తెలుసులాగున నీవు ఆయన వాక్యమును అంగీకరించే వ్యక్తివిగా లేవు. అందుకని నీ హృదయము ఇంకను పాపమనే అంధకారములోనే ఉన్నది. కనుక ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన అనేటటువంటి మాట ఏంటంటే, చూడండి, మొదటి తిమోతి పత్రిక 1:12-13 మనము చూసినప్పుడు దేవుని వాక్యం మనత సెలవిచ్చేటటువంటి మాట ఏంటి అని అంటే, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, ఆయన యొక్క నేచర్ ఏంటో ఆయనే చెప్పుకుంటున్నాడు తన సొంత మాటలలో. పూర్వము ఎప్పుడు? క్రీస్తును సంధించక పూర్వము, సౌలా సౌలా నన్ను నేల హింసించుచున్నావు అనే స్వరమును ఆయన వినక పూర్వము, కోటి సూర్య ప్రకాశవంతమైనటువంటి వెలుగు తనను సంధించక పూర్వము, ఎలాంటి వాడైనా దూషకుడను, దూషించేవాడు, బూతులు మాట్లాడేవాడు, హింసకుడు, హింసించేటటువంటి వ్యక్తి, కరుణ జాలి అంటేటువంటి తన హృదయములో లేవు. అంతేకాదు హానికరుడు, హానికరుడు తోడి మానవులను విచిత్రముగా భయంకరమైనటువంటి స్థితిలో వారిని హింసించి తుదకు వారిని మరణమునకు అప్పగించినటువంటి కఠిన హృదయుడు. ఎప్పుడు ఈ స్థితి? యేసు ప్రభు యొక్క స్వరమును తాను వినకపూర్వము, యేసు ప్రభు యొక్క వెలుగును తాను చూడకపూర్వము, తాను ఆయన మత గర్వముతో నింపబడి ఉన్నప్పుడు, ఆయన తనకున్నటువంటి ఇహలోక జ్ఞానములో ఆయన వెర్రవీగినప్పుడు, దేవుడు నిజదేవుడు ఎవరో ఆయనకి తెలియనప్పుడు, ఇలాంటి స్థితిలోనే ఆయన ఉన్నాడు. ప్రియులారా, గలతీ పత్రిక 1:13-14 పూర్వముందు యూదమతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి కలవాడనై
నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. చూడండి, పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు, యూద మత ప్రవిష్టుడైన యెహోవా దేవుని తప్ప యేసు అనే మాట తన చెవిని బట్టి సహించేటటువంటి వాడు కాదు. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినప్పుడు, పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేశాడట. ఎందుకని? నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై. ఇప్పుడు ఆయన తన పితరులు అనుసరించినటువంటి ఆ ఆచారాలు ఇప్పుడు కూడా చాలామంది ఆచారములకే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ బాంధవ్యమునకు, రక్త సంబంధానికి, స్నేహితానికి ఏమాత్రము విలువలు ఇచ్చేటటువంటి వారు ఈనాడు కూడా లేరు. కారణం ఏంటంటే వారి ఆచారాలే వారికి ప్రాధాన్యత వారి హృదయాల్లో కలిగి ఉన్నారు. కనుక అదే స్థితిలో దైవజనుడైనటువంటి సౌలు పౌలుగా మారక మునుపు ఆయన అదే స్థితిలో ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నేను పూర్వము హింసకుడను. ప్రిల్లరా, ఈ భయంకరమైనటువంటి స్థితిలో ఆయన కొనసాగాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. అతడు నూతన సృష్టి. క్రీస్తును కనుగొన్న తరువాత, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన తరువాత ఆయనలో కలిగినటువంటి గొప్ప మార్పు. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు మనం చూస్తే ఇక్కడ, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. దేవునికి స్తోత్రం. అంతకు మునుపు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని నెరవేర్చాలని క్రైస్తవులు కనబడినప్పుడు ఏమాత్రము విచక్షణ లేక క్రైస్తవుడు అనేటటువంటి వారు అందరిని పట్టి హింసించి కొట్టి చివరకు వారి మరణానికి కూడా ఆయన సంతోషముగా అంగీకరించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నిజమైన వెలుగుగా ఉన్నటువంటి క్రీస్తును సంధించినప్పుడు ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏమని, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. ప్రియులారా, తనకున్నటువంటి గర్వమంతా విడిచిపోయింది, మూర్ఖత్వం అంతా విడిచిపోయింది, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి అది తనను పరలోక రాజ్యమునకు చేర్చలేదు అనేటటువంటి సత్యాన్ని ఆయన గ్రహించాడు. ఈనాడు కూడా ప్రపంచములో ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన
పరలోకమునకు చేరవచ్చు అనేటటువంటి ఉద్దేశము భూలోకములో అనేకులు కలిగి ఉన్నారు. దాన ధర్మాలు చేయటం వలన ఏదో మరి వారికి తోచినటువంటి మానవ హృదయమునకు తోచినటువంటి హెల్ప్ అక్కరలో ఉన్నటువంటి వారికి అందించటం వలన పరలోక రాజ్యములో చేరవచ్చు అని అనుకుంటున్నారు. కానీ అది అసంభవమని అనుభవపూర్వకముగా పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనై తిని. ప్రియులారా, ఇంకా ఏమంటున్నాడు ఆయన? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ధర్మశాస్త్రము విమోచించలేనటువంటి స్థితి. ఎందుకని? అది క్రియా మూలకమైనటువంటి విశ్వాసము. నీవు మానవ దృష్టిలో మంచి క్రియలు జరిగించినప్పుడు పరలోక రాజ్యములో నీకు అవకాశము ప్రవేశము దొరుకుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అవును, అక్కర్లో ఉన్నటువంటి వారికి సహాయపడవద్దని ఎవరూ చెప్పరు, చేయవలసిందే. కానీ నీవు నీ ఆత్మ నిత్యము జీవించవలను అన్నట్లయితే, నీ ఆత్మ నిత్య నరకమును తప్పించుకొనాలి అనే ఆశ నీలో ఉన్నట్లయితే, కేవలము నీ నీతి క్రియలు నిన్ను రక్షించలేవు అనే విషయాన్ని గమనించవలసిందిగా దేవుని సేవకునిగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, చూడండి, ఇదే గలతీ పత్రిక 2:21 అంటుంది, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ప్రియులారా చూడండి, క్రీస్తు ఎందుకు చనిపోయారు అంటే, తన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారందరూ నిత్యజీవములో ప్రవేశిస్తారని యేసుప్రభువే చెప్పాడు. కాబట్టి నిత్య జీవములో నీవు ప్రవేశించాలి, నీ ఆత్మ యుగ యుగములు దేవునితో ఆనందించాలి అని అంటే, నువ్వెవరైనా కావచ్చును, నీ యొక్క జీవితమును మార్చుకొనాలి, నీ ఉద్దేశము మార్చుకొనాలి. మానవ నీతి అనుసరించడం ఈ లోకములో కొంతవరకు కొందరికి సహాయకరముగానే ఉండవచ్చును, కానీ అయితే నీ ఆత్మ వర్ధిల్లాలి అని అంటే, ఇక్కడ పౌలు భక్తుడు అంటున్న రీతిగా, ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి దోషకుడునిగా హింసకుడునిగా ఉన్నాను, అయితే ఇప్పుడైతే ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను. దేవునికి స్తోత్రం. ఇకను జీవించువాడును నేను కాను. మరి ఇప్పటిదాకా ఎవరు జీవించారు ఆయనలో? ఇప్పటిదాకా ఆయనలో ఎవరు జీవించారు అంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి, మంచి చేయి, మేలు చేయి, నువ్వు పరలోక రాజ్యంలో చేరుతావు అనేటటువంటి నీతి ఆయనలో నివసించింది.
అయితే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసిదిని కనుక కనికరింపబడి తిని. వాక్యం వినుచున్న సహోదరుడా, సహోదరి, నీవెవరైనా కావచ్చును, దేవుని యొక్క రక్షణ కార్యము నీకు తెలియక యేసు ప్రభు ఏదో నా దేశమునకు చెందినవాడు కాడు, నా ప్రాంతమునకు చెందినవాడు కాడు, ఆయన అసలు దేవుడు అనడానికి యోగ్యత లేనటువంటి వాడు, ఏదో మరి అణగారినటువంటి జాతులకు చెందినటువంటి ఈయన నాకు అక్కర్లేదని చెప్పి నీ అజ్ఞానం వలన ఒకవేళ క్రీస్తును నీవు ఇప్పుడు ఒకవేళ త్రోసివేసినట్టయితే ఈ భూమి మీద నీ జీవితము సాధించిన పిమ్మట ఆయన న్యాయ సింహాసనం మీదట నీవు నిలువబడబోతున్నావు అనే సత్యాన్ని దయతో జ్ఞాపకం చేసుకునివలసిందిగా. దేవుని సేవకునిగా నేను నీతో మాట్లాడుతున్నాను. ప్రియుడా, మరి గతములో ఇలాంటి దోషకుడును హింసకుడును హానికరుడునైన అని చెప్పినటువంటి ఆయనే ఇప్పుడు చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అనగా క్రీస్తుని చూచిన ఒకటే, ఈయన చూచిన ఒకటే అని దీని భావం. కారణం ఆయనే చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పినటువంటి ఆ పౌలు భక్తుని యొక్క జీవితం మనం చూచినప్పుడు క్రీస్తును తాను ఎరుగక మత సంబంధమైనటువంటి లేక ఆ మా నీతిని జరిగి నీతి క్రియల విషయమైనటువంటి జ్ఞానం ఆయనలో ఉన్నప్పుడు అది సరి అయిన జ్ఞానము కాకపోయినా అదే తనను నిత్యరాజ్యములో చేర్చుతుందని భ్రమపడినటువంటి జనాలలో క్రీస్తు యొక్క సత్య స్వరము ఆయన్ను ముట్టడి వేసి, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు అని ఆయన్ను ప్రశ్నించినప్పుడు ఎవడవు ప్రభువా అని అడుగుగా, నీవు హింసించుచున్న యేసును అని తనను తాను ప్రత్యక్షపరుచుకున్న తరువాత ఆ నిత్య సత్య దేవుడైనటువంటి క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన పిమ్మట ఒకప్పుడు నరహంతకుడుగాను భయంకరమైనటువంటి వ్యక్తిగాను హానికరుడుగాను ఉన్నటువంటి ఈ వ్యక్తి నేడు తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు. ఎంతటి శ్రమనైనా క్రీస్తు కొరకు భరించడానికి, ఎందుకనంటే ఆయనే నిజరక్షకుడని అనుభవపూర్వకముగా ఆయన ఎరిగి ఉన్నాడు కనుక తన జీవిత సాక్ష్యము తానే ఇస్తున్నాడు. ప్రియుడా, నీవు కూడా ఒకప్పుడు లేక ఇప్పుడే క్రీస్తునకు వ్యతిరేకివిగా ఆయన మాటలు వినడానికి కూడా అసహ్యపడేటటువంటి వ్యక్తివిగా నీవు స్త్రీవైనా పురుషుడివైనా ఉన్నట్లయితే ఇప్పుడైనా సత్యమును గ్రహించి ప్రభువా నన్ను క్షమించమని అడిగినట్లయితే ప్రియుడా నీ జీవితము క్రీస్తునకు సాక్షిగా మార్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమన్నత కృపను బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మా దేవ మా ప్రభువ, ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గచించను, ఇదిగో క్రొత్తవాయను అని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. అవును, నిన్ను ఎరుగనప్పుడు మా జీవితము ఎంతో భ్రష్టమైనటువంటిది, హానికరమైనటువంటిది. అయితే ప్రభువ, నిన్ను ఎరిగిన పిమ్మట ఇదిగో పౌలు భక్తుడు అంటున్నాడు, ఇది నేను సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అలాంటి దీనత్వము ప్రభువ మాకు దయచేయండి. మీ కొరకు శ్రమ అనుభవించుటకైనా తండ్రి మేము మా హృదయాన్ని స్థిరపరచుకోవడానికి కృప దయచేయమని
ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు రక్షణ పొందటకు సహాయం చేయమని యేసు ప్రశస్త నామందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రిని పడిన క్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడియను మనకును సర్వలోక పరిశుద్ధులకును తమను తాము తగ్గించుకుని పాపను విడిచిపెట్టి నిత్యరాజ్య ప్రవేశము కోరినటువంటి ప్రతి ఒక్కరికి యుగాంతముల వరకు తోడై ఉండును గాక. ఆమేన్.